గోదావరి నదీ తీరం ఉన్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాల గురించి చూద్దామండి. ఇక్కడ సో మనకు బాసర, యాక్చువల్లీ సీక్వెన్స్ కాదు, కొంచెం పదాలతో సింపుల్ జంబ్లింగ్ జ్ఞాపకం పెట్టుకొని సింపుల్ రాశాను. సీక్వెన్స్లో డిఫరెంట్గా ఉంటుందండి. మూడు కందకూర్తి దగ్గర ఎంటర్ కావడం, తర్వాత బాసర రావడం, అది తర్వాత పోచంపాడు శ్రీరామ్ సాగర్, మనకు కడెం ప్రాజెక్టు, ఇట్లంతా సీక్వెన్స్ కాకుండా కొంచెం ర్యాండమ్గా సింపుల్ జ్ఞాపకం పెట్టుకునేలాగా రాశానండి. సో ఫస్ట్ బాసర సరస్వతి దేవాలయం, బాసర లోపల మనకు గోదావరి సరస్వతి దేవాలయం, బాసర భద్రాచలం, బాసర భద్రాచలం హేమాచలం, ఈ మూడు కలిపి చదువుకోండి. బాసర భద్రాచలం హేమాచలం, బాసర సరస్వతి దేవి, భద్రాచలం మనకు శ్రీ రామచంద్రమూర్తి దేవాలయం, తర్వాత హేమాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మల్లూరు, హేమాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇక్కడండి మల్లూరు అది. సో బాసర భద్రాచలం హేమాచలం ఈ మూడు కలిపి జ్ఞాపకం పెట్టుకోండి. ధర్మపురి ధర్మారం, ధర్మపురి జగిత్యాల డిస్ట్రిక్ట్, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ధర్మారం కోటి దేవుని ఆలయం. సో ఇది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఇది కోటి దేవుని ఆలయం. సో ధర్మపురి ధర్మారం, ధర్మపురి ధర్మారం ఈ రెండు కలిపి చదువుకోండి. చెన్నూరు సోన్ అంగా అంబా అగస్తేశ్వర ఆలయం, సోన్లో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇక్కడ అంబా అగస్తేశ్వర ఆలయం. చెన్నూరు సోన్, చెన్నూరు సోన్, సోన్ వెంకటేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, చెన్నూరు సోన్, చెన్నూరు సోన్ ఈ రెండు కలిపి చదువుకోండి. ఇక కాణ్యక్షం పైన కందకుర్తి, ఫస్ట్ తెలంగాణ ఇక్కడనే ఎంటర్ అవుతుంది. సో త్రివేణి సంగమం, కందకుర్తి సంగమేశ్వర ఆలయం. సో తర్వాత కాళేశ్వరం, కాళేశ్వరనాథుడు ముక్తీశ్వరనాథుడు. సో ఇక్కడ మళ్ళీ త్రివేణి సంగమం, మూడు నదులు కలుస్తాయి ఇక్కడ కూడా. సో తర్వాత కోటిలింగాల, కోటిలింగేశ్వర ఆలయం, కోటిలింగాల జగిత్యాల, తర్వాత మంచిర్యాల, మంచిర్యాల విశ్వనాథ స్వామి ఆలయం. సో ఇవి నాలుగు కలిపి చదువుకోండి. కందకుర్తి, కాళేశ్వరం, కోటిలింగాల, మంచిర్యాల, కోటిలింగాల, మంచిర్యాల, కోటిలింగాల, మంచిర్యాల, కందకుర్తి, కాళేశ్వరం, కోటిలింగాల, మంచిర్యాల ఈ నాలుగు కలిపి చదువుకోండి. ఈ ప్రయాణంలో మనకు గూడెంగుట్ట కూడా వస్తుందండి. సో ఇక్కడ గూడెంగుట్టలో మనకు సత్యనారాయణ స్వామి దేవాలయం, తెలంగాణలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన దేవాలయం, ఏకైక ఒక అద్భుత దేవాలయం గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయం. ఈ విధంగా పదాలతోటి, ఈ విధంగా ఇది సీక్వెన్స్ కాదండి, సీక్వెన్స్ కాదు, పదాలతోటి ఈ 12 దేవాలయాలు కూడా మనకు బాసర నదీ తీరాన ఉన్నాయని జ్ఞాపకం పెట్టుకోండి. బాసర సరస్వతి దేవి, భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి, హేమాచలం లక్ష్మీనరసింహ స్వామి, ధర్మపురి కోటి లక్ష్మీనరసింహ స్వామి, ధర్మారం కోటి దేవుని ఆలయం, చెన్నూరు అంబా అగస్తేశ్వరం స్వారీ, లేదా సోన్ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కందకుర్తి సంగమేశ్వర ఆలయం, కాళేశ్వరం ముక్తీశ్వరనాథుడు, కోటిలింగాల కోటిలింగేశ్వర స్వామి ఆలయం, మంచిర్యాల విశ్వనాథ స్వామి ఆలయం అనుకోండి. సో గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి ఆలయం, ఈ విధంగా ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్.